సాయి టీవీ ప్రేక్షకులకు నమస్సు మంచలి. సచ్చరిత మనోవికాసం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అంశం, బాబాకు ఇష్టమైన పనులు చేద్దాం, బాబాకు ఇష్టం లేని పనులు మానేద్దాం. సాయి భక్తులుగా మన కర్తవ్యం ఏమిటి అంటే, బాబావారు అనేక మంది భక్తులను నిమిత్తంగా చేసుకుని, అనేక సంఘటనలను ఆధారంగా చేసుకుని మనకు బోధించినటువంటి అనేక ఉపదేశాలను నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడమే మన కర్తవ్యం. అందువల్ల సచ్చరిత్రని వ్యక్తిత్వ వికాస కోణంలో మనం ఆలోచిస్తూ వెళ్తున్నాం. అంటే ప్రతి సాయి బోధ మన జీవితాన్ని మరొక ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది. ప్రతి సాయి ఉపదేశం మనల్ని సంస్కరిస్తుంది. ప్రతి సాయి చూపించినటువంటి ప్రతి మార్గం మనల్ని ఉన్నత శిఖరాల వైపు, విజయ పథాల వైపు నడిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్యనే విజయవంతమైనటువంటి ఒక రియాలిటీ షో బిగ్ బాస్ 2 చాలామంది చూసే ఉంటారు, మీలో కూడా. అందులో 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీని పొందినటువంటి విజేత కౌశల్, ఈ పేరు నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, ఆ రియాలిటీ షోలో ఆయన విజయం సాధించడానికి బాబా నిర్దేశించినటువంటి ప్రముఖమైనటువంటి సూత్రాలు: 1 శ్రద్ధ, 2 సబూరి. కౌశల్ అనేటువంటి పార్టిసిపెంట్ ఆ ఇంట్లో ఉన్నంతకాలము ఆట మీదనే ఏకాగ్రపరిచాడు తన మనసుని, శ్రద్ధ పెట్టాడు. అదేవిధంగా సబూరి, సహనం. సహనంతో ప్రవర్తిస్తే ఎంత అద్భుత విజయాలు సాధించవచ్చో నాకు అనిపించింది ఆ రియాలిటీ షో ద్వారా మరొకసారి నిరూపితమైంది. అశేష జనవాహిని కౌశల్ని అభిమానించడానికి ప్రధాన కారణం ఆయన చూపించినటువంటి సహనం, ఓర్పు, కష్టాలని ఓర్చుకోవడం, ఎదురు దెబ్బల్ని, ఒత్తిడిని అధిగమించడం, తను నమ్మినటువంటి దానికి బలంగా దాని మీదనే నిలబడడం, ఇవన్నీ కూడా కారణాలు. అంటే ఒక వ్యక్తిలో ఏవైతే సుగుణాలు ఉన్నాయో ఆ సుగుణాలని జనం ఆదరించారో అలాంటివే బోధించాడు మన షిరిడీ సాయినాథుడు మనల్ని ఉద్ధరించడానికి. కాబట్టి మనం కూడా సాయిబాబా బోధనల్ని తూచా తప్పకుండా ప్రాక్టీస్ చేసినట్లయితే నిత్య జీవితంలో అద్భుత విజయాలు సాధిస్తామనడంలో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల ఈరోజు అంశంలో, బాబాకు ఇష్టమైన పనులు చేద్దాం, బాబాకు ఇష్టం లేని పనుల్ని మానేద్దాం. సాయి భక్తులు ప్రశాంతతకి మారుపేరు, నిబద్ధతకి మారుపేరు, మంచి అలవాట్లు, మంచి ప్రవర్తనని కలిగి ఉంటారు. మరి ఇంత ఉదాత్తమైనటువంటి భావాలు కలిగినటువంటి సాయి భక్తులు బాబా చెప్పినటువంటి మార్గంలో ప్రయాణించడంలో ఎలాంటి అవకతవకలు జరగకూడదన్నటువంటి ఉద్దేశంతో, మనం సాయి భక్తులుగా ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అన్నటువంటి విషయాలని మనం ఈ ఎపిసోడ్లో చర్చించుకుందాం. ఇష్టమైన పనుల్లో మొట్టమొదటిది మొక్కలు నాటడం, పచ్చదనాన్ని పెంచడం బాబాకి ఇష్టమైన పని. ఎందుకు ఇది ముందు చెప్తున్నానంటే, భౌగోళిక రీత్యా కూడా ఈరోజు ఈ అవసరం ఎంతో ఉంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి, గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కిపోతుంది, వాతావరణ పరిస్థితులు తారుమారవుతున్నాయి. ఈ మధ్యనే సునామీ మళ్ళా మరొకసారి ఒక దేశాన్ని పట్టి కుదిపేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో బాబా మార్గాన్ని మనం అవలంబించినట్లయితే ఈ ప్రకృతికి ఎంతో కొంత పచ్చదనాన్ని ఇచ్చిన వాళ్ళమవుతాం. బాబా ఏం చేశాడు, దగ్గరలో ఉన్నటువంటి రహతాకి వెళ్ళి బంతి, చామంతి, నిత్య మల్లె మొక్కలు తీసుకొని వచ్చి ఆ మొక్కల్ని నాటాడు. అదేవిధంగా వామన తాత్య దగ్గరకు వెళ్ళి పచ్చి కుండలు తీసుకొని వచ్చి ఆ పచ్చి కుండలతో నీళ్లు మోసి ఆ మొక్కల్ని పెంచి అక్కడ ఒక తోట ఏర్పాటు చేశాడు. ఇప్పుడు బాబా పెంచినటువంటి ఆ తోట ఉన్నటువంటి స్థలంలోనే కదా బాబా మహాసమాధి ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. అంటే ఆ స్థలాన్ని బాబానే స్వయంగా శుద్ధి చేశాడు, మొక్కల్ని పెంచి, పూలను పెంచి. దీని ద్వారా మనకు ఏం తెలియజేశాడు బాబా అంటే, పచ్చదనం ఈ ప్రకృతి పరిమళం లాంటిది, పచ్చదనాన్ని పెంచవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందువల్ల సాయి భక్తులుగా మనం మొక్కల్ని పెంచేటువంటి కార్యక్రమం చేపట్టడంలో
అది బాబాకి ఇష్టమైన పనే కానీ మరొకటి కాదని మనం అర్థం చేసుకోవాలి. శ్రీ జగ్గి వాసుదేవ్ గారని ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో పైస్థాయిని ఉన్నటువంటి ఒక గురువు పచ్చదనాన్ని పెంచి వాతావరణంలో కూడా అద్భుతమైనటువంటి మార్పులు తెచ్చిన సంఘటన మనందరికీ తెలిసింది, శ్రీ జగ్గి వాసుదేవ్ గారు. కాబట్టి సాయి భక్తులుగా మనం కూడా ఈ బాటలో నడవాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఉత్సవాలను, ఆడంబరాలను ఎంతో ఆడంబరంగా ఘనంగా చేయడం అనేది అది ఎవరెవరి ఇష్టం వాడిది. ఎందుకంటే బాబాకి, బాబాని పూజించుకోవడంలో, బాబాని సేవించుకోవడంలో ఎవరి బుద్ధికి తోచినట్టు, ఎవరి శక్తికి తోచినట్టు వాళ్ళు పూజించుకుంటారు. అందులో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే అదే సందర్భంగా ఇలాంటి ఉత్సవాలప్పుడు, గురుపౌర్ణమి, శ్రీరామనవమి ఇలాంటి ఉత్సవాలప్పుడు ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా మొక్కల్ని నాటేటువంటి కార్యక్రమం కూడా చేపడితే బాగుంటుందని నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. చాలామంది అలా చేసిన సాయి భక్తులు చాలామంది ఉన్నారు. ఇంకా కూడా మిగిలిన దేవస్థానాల వాళ్ళు కానీ, లేదా స్వచ్ఛంద సంస్థలు పెట్టుకున్న వాళ్ళు కానీ, సాయి పేరుతో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మొక్కల్ని పెంచడం మీద కూడా దృష్టి పెట్టాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా బాబాకు ఇష్టమైనటువంటి రెండవ పని పేదలకి అన్నదానం. ఇది ప్రతి సాయి భక్తులు చేస్తున్నారు. ప్రతి సాయి మందిరంలో అన్నదానం జరుగుతూ ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అన్నదానం అంటే బాబాకి ఎంతో ప్రీతని ఆ విధంగా మనం చేస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న సవరణ నేను చేయదలుచుకున్నాను. సాయి సచ్చరిత్ర 38వ అధ్యాయంలో బాబావారు చెప్పినటువంటి ఒక విషయాన్ని మీకు ఈరోజు గుర్తు చేస్తాం. దాంట్లో ఏముందంటే, కుంటి గుడ్డి రోగిష్ఠులు వచ్చినచో మొట్టమొదట వారికి భోజనం పెట్టవెలను. అంటే అన్నదానాలు జరిగేటప్పుడు ముందు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్న విషయం మీద నేను మాట్లాడుతూ ఉన్నా. కొన్ని మందిరాలకు నేను వెళ్ళినప్పుడు గేట్లు వేసేసి ఉంటాయి, నేను కొన్ని గమనించాను, వాటి గురించే మాట్లాడుతున్నా. అన్నీ ఇలా ఉంటాయని నా ఉద్దేశం కాదు. ముందు ధర్మకర్తలకి, వారందరికీ భోజనం అయిన తర్వాత అప్పుడు పేదల్ని వదలడం జరుగుతుంది. ఇది నాకు చాలా బాధ కలిగించిన విషయం. అందువల్ల ధర్మకర్తలకి, కార్యకర్తలకి ముందు పెట్టడం అన్నది సరికాదు. పేదలకి పెట్టిన తర్వాత, ఆ తర్వాత భోజించవచ్చు, తప్పేం లేదు. అందువల్ల కుంటివారు, గుడ్డివారు, అంగవైకల్యం కలిగినటువంటి వారికి ముందు ప్రాధాన్యత ఇమ్మని బాబా సచ్చరిత్ర ద్వారా మనకు తెలియజేశారు. ఆ తరువాత ఆరోగ్యవంతులు, అటుపిమ్మట మన బంధువులకు పెట్టవలెను. అంటూ మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలులకు, తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే మొట్టమొదట ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? పేదవారికి, అనారోగ్యులకి వారికి ఇవ్వాలి. ఆ తర్వాత ధర్మకర్తలు కానీ ఎవరైనా సరే భోజనం చేయవచ్చు. అయితే చాలామంది ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో ముందు ధర్మకర్తలకి వేరుగా పెట్టడం జరుగుతుంది. ఇలాంటివి జరగకూడదని నా మనవి. అదేవిధంగా సేవ చేయడం అంటే ఆ పేదలు భుజించిన తర్వాత ఆ ఎంగిలి ఆకులు తీసి పడేయడం కూడా అన్నిటికంటే గొప్ప సేవే కదా. అది కూడా మనం చేయొచ్చు. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అలా ప్రసాదం అన్న వితరణ చేసేటువంటి సందర్భంలో ఆ ప్రసాదాన్ని, సాయి ఉచ్చిష్టాన్ని వృధా చేయకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది సాయి ఉచ్చిష్టం. సాయికి నివేదించిన తర్వాత అన్నదానం చేస్తారు. అంటే సాయి ఉచ్చిష్టాన్ని ప్రసాదంగా మనం ఆహారం రూపంలో తీసుకుంటూ ఉన్నాం. అది ఎంత భాగ్యశీలులకు మాత్రమే దొరికేటువంటి అదృష్టం అది. రాధాకృష్ణ మాయి సాయి ఉచ్చిష్టాన్ని భుజించింది. చివరి వరకు కూడా ఆయన ఎంగిలినే తిని ఆమె జీవించింది. కాబట్టి సాయి ఉచ్చిష్టాన్ని మనం వృధా చేయకూడదన్న విషయం కూడా వారికి నేర్పించాల్సినటువంటి బాధ్యత కూడా మనకుంది. అదేవిధంగా సాయి బోధించినటువంటి, సాయికి ఇష్టమైన ఇంకొక పని ఏంటంటే, పనికి తగ్గ ప్రతిఫలం ఇవ్వండి. సాయి భక్తులుగా మనం చేయాల్సినటువంటి మూడవ పని, పనికి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలి. ఒకరి దగ్గర మనం పని చేయించినప్పుడు ఆ పనికి తగినటువంటి ప్రతిఫలం ఇవ్వాలి అన్నది బాబా ఒక దృష్టాంతం ద్వారా చూపించాడు 19వ అధ్యాయంలో. అంటే వామన్ గోండకర్ ఇంటి దగ్గర నుంచి రాధాకృష్ణమై ఇంటి మీదకి రావడానికి ఒక నిచ్చెనని ఆధారం చేసుకున్నారు. ఆ నిచ్చెనని తీసుకొచ్చిన వ్యక్తికి 2 రూపాయలు ఆయన ఇచ్చారు. 2 రూపాయలు అంటే ఆ కాలంలో చాలా ఎక్కువ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తుడు అడిగాడు, బాబా ఈ చిన్న పనికి
అంత డబ్బులు ఇవ్వడం అవసరమా అంటే, అప్పుడు బాబా అన్నటువంటి మాట, ఒకరి కష్టాన్ని ఇంకొకరు ఉంచుకొనరాదు, కష్టపడువానికి కూలీ సరిగాను దాతృత్వంతోనూ ధారాళముగాను ఇవ్వవలెను. అంటే ఎక్కడ కష్టానికి తగిన కూలి ఇమ్మని అంటూ దాతృత్వంతోనూ ధారాళముగాను ఇవ్వాలి. అంటే మన దగ్గర పనిచేసిన వాళ్ళకి మనం కూలిని కొద్దిగా దాతృత్వ భావనతో ఇవ్వాలి, ధారాళంగానే ఇవ్వాలి. మనం ఏం చేస్తుంటామంటే చిన్న చిన్న విషయాల కాడ బెరాలాడుతుంటాం. రోడ్డు పక్కన కూరగాయలు పెట్టుకుని అమ్మేటువంటి ముసలవాళ్ళ దగ్గర, ఆ తోపుడు బండ్ల మీద వెళ్ళేటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర మనం బేరం చేస్తూ ఉంటాం. అప్పుడు అనిపిస్తుంది, బాబా చెప్పింది ఇది కాదు కదా, ఒక రూపాయి మనది వదిలేసుకున్నందువల్ల పెద్ద నష్టమేమి రాదు మనకు, వాళ్ళు ఎంతో కష్టపడి అక్కడ వ్యాపారం చేస్తున్నారు, అలాగని చెప్పి అన్యాయంగా ఇవ్వమని నా ఉద్దేశం కాదు. వాళ్ళకి దాతృత్వంతో ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి. ఒక రూపాయి వదులుకున్నా కూడా ఇబ్బంది లేదు, మనది కొద్దిగా పైచేయిగా ఉన్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు. అందువల్ల దయచేసి అలాంటి పేదల దగ్గర, పేద చిన్న వ్యాపారస్తుల దగ్గర మనం బేరం చేసేటప్పుడు బాబా చెప్పినటువంటి ఈ బోధ మనకు గుర్తు రావాలి. అంటే కొద్దిగా ధారాళం అనేటువంటి స్వభావం, దాతృత్వం అనేటువంటి స్వభావం సాయి భక్తులు అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా భిక్షగాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా మనం రూపాయి 2 రూపాయలు ఇస్తుంటాం, అది ఎవరెవరు ఇష్టం, దానికి ఒక నిబంధన అనేది ఏముండదు. అయితే వారికి ధనం ఇవ్వడం కంటే కూడా మనం ఏదైనా ఒక వస్తువు రూపంలో ఇవ్వడం, వాళ్ళకి ఆహారంగా ఒక బిస్కెట్ ప్యాకెట్టో లేదా ఇంకేదో ఇవ్వడం అన్నది ఒక మంచి అలవాటుగా చేసుకోవాలి. కొంతమంది ఈ మధ్యకాలంలో భిక్ష ద్వారా తీసుకున్న మొత్తాన్ని మద్యానికి పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అప్పుడు ఏమవుతుంది, మన భిక్షం కాస్త అపాత్ర దానం అయిపోతుంది. దానికి బదులుగా ఇప్పుడు ఉదాహరణకి ఒక భిక్షగాడితో భిక్షగాడు మిమ్మల్ని అడిగినప్పుడు, అద్దించినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇవ్వడమో లేదా అలా చేస్తే మేలని నా ఉద్దేశం. ఎందుకంటే కొంతమంది సాయి భక్తులు అలా చేస్తుంటే నేను చూశాను. అదేవిధంగా పసిపిల్లలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భిక్ష వేయొద్దని నా మనవి. ఎందుకంటే చిన్న వయసులో వారికి భిక్షాటం అన్నది అలవాటు చేయకూడదు. ఒకవేళ చిన్న బిడ్డ వచ్చి మిమ్మల్ని చేజాచి అడిగినా సరే నిర్ద్వంద్వంగా వాళ్ళకి ఇవ్వనని నిరాకరించండి. అవసరమైతే వాళ్ళని చదువుకోమని చెప్పడమో లేదా అవసరమైతే మనమే అవకాశాన్ని బట్టి వాళ్ళని అలాంటి ప్రయత్నం వైపు నడిపించడమో చేయాలి. కానీ చిన్నపిల్లలకి భిక్ష వేయడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ధారాళం, దాతృత్వం ఈ రెండు భావనల్ని ఆ నిచ్చిన సంఘటన ద్వారా, ఆ నిచ్చిన వేసినటువంటి సంఘటన ద్వారా బాబా మనకు సాయి భక్తులకు మనకు ప్రబోధించాడని మనం అర్థం చేసుకోవాలి.